ఎన్నికల సమయంలోనే రాజకీయ పార్టీలకు ప్రాజెక్టుల నిర్మాణం గురించి అనంతపురం జిల్లాకు సంబంధించిన నీటి వనరులకు సంబంధించి ఆలోచన వస్తుంది ప్రధానంగా చర్చ కూడా ఎన్నికలకు ముందే జరుగుతోంది అసలు అనంతపురం జిల్లాకి ఏ పార్టీ వారు ఏం చేశారు అనంతపురం జిల్లాకి ఇంకా ఏం కావాలి అనే అంశంపై మనతో మాట్లాడేందుకు మానవ హక్కుల వేదిక ఉద్యమకారులు ఎస్ఎం బాషా గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ వెల్కమ్ టు ఆర్టీవీ సార్ ప్రధానంగా ఈ రోజు ఒక చర్చ జరుగుతోంది అనంతపురం జిల్లాకు మేము ప్రాజెక్టులు తెచ్చాం అంటే మేము ప్రాజెక్టులు తెచ్చాం అనేసి ఒక వాదన నడుస్తుంది మేము నీళ్ళ తెచ్చామని మరొకరు చెప్తున్నారు నిజంగా అనంతపురం జిల్లాకి ఎవరు ఏం చేశారు సార్ ఒక విషయం చెప్పాలనుకుంటే అనంతపురం జిల్లాకు సంబంధించి లేదా రాయలసీమకు సంబంధించి ఆలోచిస్తే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వీళ్ళకు ప్రాజెక్టులు గుర్తుకొస్తా ఉన్నాయి అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఓటు నందుకోవడానికి లేదా మేము ఏదో చేస్తామని చెప్పడానికి రెండవది ఇంకోటి ఏంటంటే మేము చేయబోతాము మేము కూడా ఏదో పొడుస్తామని చెప్పి చెప్పడానికి మాత్రమే వీళ్ళంతా చేస్తూ ఉన్నారు ఉదాహరణకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకుడు ఆయన జిల్లా అంతా తిరిగి నేను అది చేస్తాను ఇవి చేస్తానని చాలా వాగ్దానాలు ఆయన చెప్పిపోయినాడు ఈ ఒక్కటి కూడా తర్వాత 4 సంవత్సరాలు అయింది ఒక్కటి కూడా ఆయన ఏమి అనంతపురానికి సంబంధించి ఏమి చాలా వాగ్దానాలు వాగ్దానం రూపంలో ఉన్నాయి అదే సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఎన్నికలు 2019లో ఎన్నికలు దగ్గరకు వస్తాయని చెప్పనంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అనంతపురం జిల్లాకు వచ్చి ఒక వాగ్దానం చేశాడు ఏమిటా వాగ్దానం అంటే గండిపేట నుంచి గండికోట నుంచి 20 TMC నీళ్లు అనంతపురం జిల్లాకు అంటే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి సింగనమల నియోజకవర్గము తాడపత్రి నియోజకవర్గాల్లో తీసుకొస్తామని 3 రిజర్వాయర్లు 6 TMC సామర్థ్యంతో ఒక్కొక్కటి 6 TMC సామర్థ్యంతో 3 రిజర్వాయర్లు నిర్మించి ఈ 2 యొక్క ఒక కాన్స్టిట్యున్సీ కూడా సస్యశ్యామలం చేస్తామని ఆయన ఒక వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం చేస్తే ఒక అరపేజీ ఒక ఈనాడులో 6 పేజీ ఒక అడ్వర్టైజ్మెంట్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇచ్చినాడు తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఎందుకు ఇచ్చినాం కదా నువ్వు ఎందుకు చేయలేదు అని కూడా ప్రభాకర్ రెడ్డి అడగలేదు నేను ఇట్లా వాగ్దానం చేశాను కదా దాని గురించి ఏం చేస్తామని మన చంద్రబాబు నాయుడు కూడా ఏమీ చేయలేదు ఇవి ఇట్లా ఈ రకంగా వాళ్ళకు చేస్తూ ఉన్నారు తర్వాత రెండవది ఇంకోటి ఏమంటే ఒకటి డెవలప్మెంట్ విషయంలో ఏదైనా సరే ఒక ప్రాజెక్టు కావచ్చు లేదా ఇంకేదైనా ఏదైనా కావచ్చు మొదలు ఒక పార్టీ మొదలుపెట్టిన తర్వాత నిదానంగా అయినా సరే ఎంత సమయం పట్టినా కూడా ఒక కాలక్రమంలో అది ఎప్పుడు ఒకసారి పూర్తవుతాయి ఆ రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టులు హంద్రినివా కానీ లేదా ఇంకోటి ఇవి ఇవన్నీ కానీ ఇవి రావడానికైతే చంద్రబాబు నాయుడుకి దీంట్లో హక్కు లేదు ఇట్లా అలాగే మన జగన్మోహన్ రెడ్డి కూడా మేము చేసినామని చెప్పడానికి వాళ్ళ హక్కు లేదు గతంలో కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి ఆ నుంచి కంటిన్యూ చేసినారు వీళ్ళు చేసిన పని ఏంటంటే అవసరమైన సందర్భంలో కొంచెం డబ్బులు ఇవ్వడము అట్లా దాంట్లో చేసినారు అంతే రైతాంగం అనేక మంది బోర్లపైన ఆధారపడి బతుకుతూ ఉన్నారు వాస్తవంగా జిల్లాకు రావాల్సినటువంటి నికర్ జలాల విషయంలో కావచ్చు వరద జలాల విషయంలో కావచ్చు అన్యాయం జరుగుతుంది కానీ వాటి గురించి మాట్లాడకుండా ఎంతసేపు కూడా రాజకీయాలే మాట్లాడుతున్నారు దీనివల్ల ప్రజలకు ఎంత మేరకు ఉపయోగం ఇప్పుడు మీకు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకు అనంతపురం జిల్లాకు ఉన్నటువంటిది ఒక హెచ్ఎల్సీ కాలువ మాత్రమే మనకు ప్రధానమైన నీటి వనరు నమ్మకమైన నీటి వనరు అదొకటే ఉంది దాంట్లో మనకు ఎందుకంటే బచావతి నుంచి తర్వాత బ్రిజేష్ కుమార్ నుంచి కూడా దానికి కేటాయింపులు వస్తూ ఉన్నాయి 32.5 TMC హెచ్ఎల్సీకి వస్తాయి దాన్ని అయితే ఈ పూడిక వల్ల అయితేనేమి అనేక కారణాల వల్ల అనంతపురం జిల్లాకు మాత్రం ఎప్పుడు కూడా 32 TMC రాలేదు 20 TMC 16 TMC ఒక్కొక్కసారి 18 TMC ఒకసారి ఒక సంవత్సరంలో 14 TMC కూడా వచ్చినాయి అయితే మరి ఇన్ని రావాల్సిన నీళ్ళే రాకపోతున్నాయి కదా దీనికి ఏం చేద్దామనే ఆలోచన అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇది కానీ ఏం చేయలేదు మరొక్క మారు చెప్పాలంటే ఈ క్రెడిట్ అంతా కూడా బ్రిటిష్ వాళ్ళ హయాంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కాలువలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తుంగభద్ర యొక్క ప్రాజెక్టు దానివల్లనే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో ఈ కాలువలు తవ్వినారు నీళ్లు కూడా దానికి వస్తూ ఉన్నాయి ఆ రావాల్సిన నీళ్లను కూడా సక్రమంగా తీసుకోద్దామంటే ఆలోచన ఈ ప్రభుత్వాలకు అసలు లేదు ఉండడం లేదు అది ఆ తర్వాత రెండోది ఇంకోటి ఏంటంటే చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే
2007-08 ఆ ప్రాంతంలో తుంగభద్ర బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనకు 105 కిలోమీటర్లు హెచ్ఎల్సి రావడానికి 105 కిలోమీటర్లు కర్ణాటక పరిధిలో వస్తుంది. 84 కిలోమీటర్లు మన అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తుంది. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని ఏం చేశారని చెప్పంటే అన్ని కూడా లైనింగ్ చేయాలని చెప్పి అనుకున్నారు. ఈ కాలవలకన్నిటికి లైనింగ్ చేయాలని అనుకున్నారు. అయ్యి 105 కిలోమీటర్లు వాళ్ళు ఎప్పుడు కర్ణాటక ప్రభుత్వం లైనింగ్ పూర్తి చేసింది. మన రాష్ట్ర ఈ 84 కిలోమీటర్లు లైనింగ్ చేయడంలో ఇంతవరకు లైనింగ్ చేయలేదు. హెచ్ఎల్సి కాలవలు అన్ని చోట్లగా తూములు ఊడిపోయినాయి, చెట్లు మొలిచినాయి, గట్లు మీద పడిపోయినాయి. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు ఉంది. పోయిన సంవత్సరం కూడా మేము ప్రభుత్వానికి వీళ్ళకందరికీ విజ్ఞాపనం చేసినాం, అయ్యా హెచ్ఎల్సి ఉన్నది ఒకే ఒక వనరు, నీటి వనరు అది. ఆ వనరు కూడా అసలు నీళ్లు సరిగ్గా రాకపోతే అనంతపురం జిల్లాకు సంబంధించి రైతులకు ఏం సమాధానం చెప్తారు మీరు అని చెప్పని అడిగితే అదిగో చేస్తాం ఇదిగో చేస్తామని చెప్పని అన్నారు. ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చినామన్నారు, ఆ కాంట్రాక్ట్ చేయలేదన్నారు. మరి ఆ కాంట్రాక్టర్ చేయలేనప్పుడు ఇంకో కాంట్రాక్టర్ తీసి ఇంకో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణకు పోలవరంలో ముందు ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు, ఆ కాంట్రాక్టరు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వైకాపా ప్రభుత్వానికి అనుకూలంగా లేడని చెప్పని మీరు అంత పెద్ద కాంట్రాక్టర్ని మార్చినారు కదా. మరి ఈ కాంట్రాక్టర్ని మార్చి కొత్త కాంట్రాక్టర్ ఎందుకు వెళ్ళలేకపోయినారు, ఎందుకు లైనింగ్ పూర్తి చేయలేకపోయినారు? దౌర్భాగ్యం ఏంటంటే గత సంవత్సరం మేము కాలువలు తిరిగి ఈ కాలువలు ఎంత ఉన్నాయో ఈరోజు అంతకంటే అద్భుతమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. ఇది వీళ్ళ యొక్క నిజాయితీ, వీళ్ళ ప్రభుత్వాల యొక్క ఇది. పోనీ ఈ కాంగ్రెస్ 2010 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది ఏ లైనింగ్ సంబంధించి, మరి ఈ మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేసింది, 4 ఏళ్ళు వైకాపా ప్రభుత్వం పూర్తి చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కంప్లీట్ చేయలే, వైకాపా ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. మరి అంతా వీళ్ళు నేరస్తులే, దీంట్లో ఒకరు మంచి ఒకరు సమస్య అనే పరిస్థితి లేదు. అయితే ఈరోజు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరుకు కాలువ చూసినట్టయితే, అదేవిధంగా జీడిపల్లి నుంచి బైర్వాని తిప్ప ప్రాజెక్టుకు కాలువకు సంబంధించి తెలుగుదేశం హయాంలో చంద్రబాబు చివరి దశలో పనులు ప్రారంభించారు. కానీ వైసీపీ హయాంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారనేది టీడీపీ వాదన. వైసీపీ ఏం చెబుతుందంటే కేవలం శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పనులు మొదలు పెట్టలేదు ప్రధానంగా వైసీపీ వాదన. ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు నిందారోపణలు చేసుకుంటున్నారే కానీ ఎక్కడా కూడా ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన పరిస్థితి కనిపించలేదు. దీనిపైన మీరేమంటారు? ఒకటి ఏంటంటే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కాలువ తీసుకుపోవాలని చెప్పిన తెలుగుదేశం హయాంలోనే మొన్న గత తెలుగుదేశం హయాంలోనే అది పడిచింది. అది ఈ క్రెడిట్ వాళ్ళదే, ఈ తెలుగుదేశం పార్టీదే. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీదే అనడం కంటే కూడా కాలువ శ్రీనివాసులు దీంట్లో ఎక్కువగా ఆయన పరిశ్రమ చేసి చేసినాడు. అయితే ఏం చేశారు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వమే, అంతవరకు బాగానే ఉంది, దానికి ఒక జీవో ఇచ్చినారు, దానికి అవన్నీ కూడా అవి చేసినారు. అంటే దానికి సంబంధించిన డబ్బులు ఏమీ రిలీజ్ చేయలేదు ఆయన. తర్వాత భూములు టేక్ఓవర్ చేసినారు కదా, రైతుల నుంచి భూములు తీసుకున్నారు కదా, ఆ రైతులకి ఎవరికి కాంపెన్సేషన్ 1 రూపాయి కాంపెన్సేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వలేదు. అయితే మొన్న ఏం చేసినారు, మొన్న ఆందోళన చేసిన తర్వాత ఈ మధ్య ఏం చేసినారంటే ఆ ప్రాజెక్ట్ దాన్ని ఎట్లా కొంచెం ఆడాడ కొంచెం తవ్వి ఏదో చేసినారు, పూర్తి చేయలేదు అది. ఈ వైకాపా ప్రభుత్వం మొన్న లాస్ట్ మంత్తో ఏమనుకుంటారు, ఈ మంత్తో రైతులకు అందరికీ కూడా కాంపెన్సేషన్ వాళ్ళకి అకౌంట్లోకి వేసే డబ్బులు ఇచ్చినారు. ఇది జరిగింది. ఇక్కడ ఒక్కడ పరిస్థితి ఏమొస్తా ఉంది అంటే ఈ వైకాపా చేసింది కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ చేసిన పనులు మేము ఎందుకు చేయాలనే దాంతో రాజకీయంగా చేసిన దాంట్లో వాళ్ళకు అభిప్రాయం ఉంది. అది అదే కాదు, రెండవది ఇంకోటి ఏంటంటే ఇక్కడ అదే తెలుగుదేశం పార్టీ హయాంలోనే 50 వేల ఎకరాలకు నీళ్లు భారించడానికి, డ్రిప్పు ద్వారా నీళ్లు భారించడానికి ఒక పథకాన్ని వాళ్ళు సిద్ధం చేసినారు. అది బహుశా కేశవ్ యొక్క ప్రమేయంలో కావచ్చు నేను అనుకుంటా ఉన్నా, నాకేం కేశవ్ అని చెప్పలేదు కానీ తెలుగుదేశం పార్టీలు చేసినారు. ఉరవకొండ నియోజకవర్గము, కూడేరు నియోజకవర్గ దీంట్లో ప్రాంతంలో 50 వేల ఎకరాల కోసం రైతులకు డ్రిప్పు ద్వారా భారించాలి, కాలువలు కాకోకుండా మన పైపులు వేసి డ్రిప్పు ద్వారా భారించాలి చేసినారు. అయితే సక్సెస్ఫుల్గా అతను చేసిన బహుశా ఇది కేశవ్ యొక్క ఇదే అనుకుంటా నేను, సక్సెస్ఫుల్గా దానికి సంబంధించినటువంటి పైపులు దానికి సంబంధించిన పని కూడా 70% వాళ్ళు పూర్తి చేసినారు. దాంట్లో ఈ యొక్క భూసేకరణ అంటూ లేదు కాబట్టి రైతులకు ఎవరికి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా దాంట్లో లేదు. అయితే ఒక చిన్న పని కంప్లీట్ చేసి ఉంటే గిన 50 వేల ఎకరాలు కూడా నీళ్లు బారేటివి, డ్రిప్పు ద్వారా నీళ్లు బారేటివి. ఈ 50 వేల ఎకరాలకు కూడా ఎంపీఆర్ డ్యామ్ నుంచి పిఏబిఆర్ నుంచి వాళ్ళు నీళ్లు తీసుకోవాలని చెప్పని వాళ్ళు ప్రయాణం చేసినారు.
అది ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంత డబ్బు ఖర్చు పెట్టి దాదాపు 600 కోట్లు అనుకుంటాను 600 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టి దాని శాంక్షన్ చేశారు కదా ఎంత ఖర్చు పెట్టినారు అనేది విషయం వేరు గాని కానీ పని కొనసాగి ఉంటే ఆ ప్రాజెక్ట్ పూర్తయిపోయేది అది వీళ్ళు రాజకీయంగా వీళ్ళు వైకాపా వాళ్ళు చేసిన తప్పు అది చేశారు ఇది అయితే ఇప్పుడు జీడిపల్లి నుంచి పేరూరు ప్రాజెక్ట్ కు కాలువను తీసుకుంటే తక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే విధంగా ఏ విధంగా కాలువను తీసుకొని వెళ్తే తక్కువ ఖర్చుతో పూర్తవుతుంది తొందరగా పూర్తై రైతులకు ఆ నీళ్లు తొందరగా పొలాల్లో పారే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి జీడిపల్లి నుంచి పేరూరు అదే మన ఈ కాలువ ద్వారా హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా పేరూరు డ్యామ్ కు నీళ్లు తీసుకోవాలని చెప్పి అనేది ఒక ప్రపోజల్ ముందు నుంచి చాలా రోజుల నుంచి ఉంది ఆ హంద్రి నివా నుంచి తీసుకోవడానికి వాస్తవానికి బద్దలాపురం దగ్గర కాలువ హంద్రి నివా కాలువ పోతుంది అది మేము గతంలో కూడా ఒక ప్రయత్నం జరిగినాయి ఆ పుట్టకనమలో ఒక ప్రాజెక్ట్ ఇంకా హంద్రి నివా రాకముందే పుట్టకనమ ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాంతంలో అన్నిటికీ కూడా నీళ్లు వస్తాయి దాదాపు 3-4 మండలాలు ఇటు ఆత్మకూరు వరకు ఆత్మకూరు నుంచి తర్వాత కంబదూరు వరకు ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది మిత్రులు అది ప్రపోజ్ చేసి ఉన్నారు ఎప్పుడు ఇది ఒక 30 సంవత్సరాల క్రితం మాట మాట్లాడుతున్నా సరే ఆ పుట్టకనమ అనేది మాకు మైండ్లో అట్లే ఉన్నది అయితే తర్వాత ఏంటంటే హంద్రి నివా ఎప్పుడైతే వచ్చిందో కాలువ బద్దలాపురం దగ్గర వచ్చిందో మేము పోయి మళ్ళీ పోయి చూసినాం బహుశా అప్పుడు పరిటాల రవి కూడా పుట్టకనమ పూర్తి చేయాలని చెప్పని ఆయన కూడా పాపం తిరిగినాడని చెప్పని చాలామంది చెప్పినారు అప్పుడు అది చేశారు అప్పుడు ఏదో సాధ్యం కాలేదు మరి ఎందుకు కాలేదో నాకు అర్థం కావడం లేదు బహుశా అప్పుడు హంద్రి నివా రాలేదు రవి పీరియడ్లో సరే మేము కూడా పోయి దాన్ని చూసినాము బద్దలాపురం దగ్గర ఒక 6 కిలోమీటర్ల దూరంలో సోమలాపురం అది ఎత్తులో ఉంటుంది సోమలాపురం ఈ 6-7 కిలోమీటర్లు ఒక లిఫ్ట్ చేస్తే సోమలాపురం దగ్గర ఒక చెరువు ఉంది ఆ చెరువు బాగా రెండు కొండల మధ్య అది ఉంది దానికి వెనక గవర్నమెంట్ ల్యాండే ల్యాండ్ అక్వేషన్ కూడా అక్కర్లేదు దానికి అంత గవర్నమెంట్ ల్యాండే నీళ్లు ఆ యొక్క కట్టను కొంచెం పెంచి చేస్తే బాగా ఒక 3-4 టీఎంసీల వరకు నీళ్లు పట్టే అవకాశం ఉంటుంది దాన్ని తర్వాత ప్రభుత్వానికి కూడా పెద్ద ఖర్చు రాదు కారణం ఏంటంటే అదంతా కూడా గవర్నమెంట్ దాని వెనక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్సే ఒక్క ఊరు మాత్రం సబ్మిట్ చేస్తుంది ఏదో కొట్టాల పనులు ఏదో సంథింగ్ ఏదో ఉంది అది సరే వాళ్ళ కాంపెన్సేషన్ ఏదో ఇస్తే సరిపోతుంది ఆ నుంచి వెనక వైపు నుంచి దాని వెనక నుంచి దీనికి పేరూరు డ్యామ్కు నీళ్లు పోయే అవకాశం ఉంటుంది నేనుగా ఉంటుంది చాలా తక్కువ ఖర్చులో వెళ్ళిపోతుందని చెప్పి మేము ప్రపోజ్ చేసినాం దానికి సంబంధించి కొంచెం ఆందోళన కరపత్రాలు వేసి అవన్నీ చేసినాం ఉన్నటువంటి వాళ్ళను కూడా తెలుగుదేశం నాయకుల వాళ్ళని కూడా అడిగినాం మాట్లాడినాం వాళ్ళతో కూడా వాళ్ళు ఎవరూ చెవిని వేసుకోలేదు అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ఏ పార్టీ అయినా కానీ ఇది తెలుగుదేశం కావచ్చు లేదా వైకాపా కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమాలోచిస్తారంటే ఒక ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో పోవడానికి ఆలోచించరు ప్రాజెక్టు ఎక్కువ డబ్బుతో పెట్టి పెడితే వాళ్ళకు అనేక రకాలుగా సౌలభ్యాలు ఉంటాయి కదా దానికోసం వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు 300 కోట్ల రూపాయలతోటి తెలుగుదేశం హయాంలో సునీతమ్మ గారు వాళ్ళు ఏదో చేసుకొచ్చినారు సరే మళ్ళీ తదు ఏమన్నాడు ఈయన ప్రకాష్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన వైకాపాలో ఉన్నాడు ఆయన ఏం చెప్పినాడు తక్కువ ఖర్చుతో ఈ తుర్గలాపట్నం నుంచి నదిలోకి వదిలేస్తే ఆ నదిలో నీళ్ళ ద్వారా తక్కువ తింటూ పోతాయని చెప్పని అన్నాడు ఆయన అది కూడా మంచిదే తక్కువ కూడా అవకాశం ఉంటుంది అయితే తుర్గలాపట్నం దగ్గర నీళ్లు వదిలితే కర్ణాటక వాళ్ళు ఏం చేసినారంటే దారిలో మధ్యలో కర్ణాటక ప్రాంతం నుంచి పోవాలి ఈ పెన్నా నదిలో పోతే వాళ్ళు మా చెరువుకు నీళ్లు ఇవ్వాలని చెప్పని అన్నారు వాళ్ళు అట్లాగే వాళ్ళ చెరువుకు నీళ్ళు ఇచ్చి వాళ్ళ చెరువుకు కర్ణాటక మన వాళ్ళకు నీళ్ళు ఇవ్వడానికే నీళ్లు లేవు వచ్చిన నీళ్లు మళ్ళీ కర్ణాటకకు వాళ్ళ చెరువుకు నీళ్ళు ఇచ్చి ఆ రైతులకు ఇస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళ ఆయకట్టు డెవలప్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకేం బాధ్యత ఉండదు ఆ ప్రభుత్వం వాళ్ళది కాదు నీళ్లు వాళ్ళవి కాదు కాబట్టి ఇంక వాళ్ళు చేసుకుంటారు అది ఒక రకమైన రాంగ్ స్టెప్ అది ఆ రక పద్ధతి ఇవ్వడం అనేది సరైనది కాదు ఆయన ఏదో చెప్పి ఛాలెంజ్ చేసి నేను తక్కువ ఖర్చుతో అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడుతున్నాడు ఆయన ఇది జరిగింది అది అది పేరూరు డ్యాంకు సంబంధించి అయితే అద్భుతమైన విషయం ఏంటంటే పేరూరు డ్యాము ఎన్ని రోజులు వాడకుండా ఉన్నప్పటికీ ఈరోజు కూడా చెక్కు చెదరకుండా ఉంది అది కట్టడం మాత్రం చాలా అద్భుతంగా కట్టుకుంది చాలా మంచిది ఇవన్నీ కూడా ఏంటంటే 1954లోనో ఏమో 59లో కట్టినారు పేరూరు డ్యాము ఆ రోజులు కట్టిన డ్యాములన్నీ కూడా బాగా చాలా మంచి నాణ్యతగాను చాలా దీంట్లోనూ కట్టినారు కాబట్టి ఈరోజు అట్లా చేసుకుని ఇస్తారు
ప్రధానంగా ఈ జిల్లా రైతులకు మేలు జరగాలంటే రాజకీయ పార్టీలు ఏం చేయాలి? ఇప్పుడు ఒకటి ఏంటంటే అసలు మనకు 1982 ఆ ప్రాంతం 84 ఆ ప్రాంతంలోనే పారలల్ కెనాల్ తీసుకొని రావాలన్న ఆలోచన ఒకటి జరిగింది. అందరూ మేమందరం కూడా అప్పుడు ప్రజా సంఘాల వాళ్ళందరూ కూడా అప్పుడు పారలల్ కెనాల్ రావాలని డిమాండ్ చేసినాం. అధికారులు కూడా వాళ్ళు ఒక ఇరిగేషన్ అధికారులు కూడా పారలల్ కెనాల్ సంబంధించినటువంటి ఒక డిజైన్ ఒక ప్రాజెక్టు రిపోర్ట్ కూడా తయారు చేసి వాళ్ళు ప్రభుత్వానికి పంపించినారు. ఎందుకు అని చెప్పంటే మనకు రావాల్సిన నీళ్లు ఒక కనీసం ఒకటి 7-8 టీఎంసీల నీళ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి అది రాబట్టుకోవడానికి అదనంగా వరద కాలంలో వరద రోజుల్లో ఈ వరద నీళ్లు కూడా దాంట్లో తీసుకొని అనంతపురం జిల్లాకు తాగడానికి నీళ్లు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు డిజైన్ చేశారు. అది అయితే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావడము అనేక రకమైన వాళ్ళ కర్ణాటక ప్రాంతం రైతులతోటి ప్రభుత్వంతో కూడా వీళ్ళు తగాదాలు పెట్టుకొని ఏది మన పైన ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టు ఉంది ఏది మన పరుగోడు చిన్నది పరుగోడు దగ్గర గలాడి చేసినారు. ఆ కర్ణాటకలో మొదట్లోనే వస్తుంది అది మన కర్ణాటకలో ఎంటర్ అయితేనే ఫస్ట్ మన 139 కిలోమీటర్లు ఏదో ఉంది అది అది ఎప్పుడు గుర్తురాలే ఏ మన సరే నారాయణపూర్ పైన నారాయణపూర్ డ్యామ్ పైన అది బాగా రాలేదు. నారాయణపూర్ డ్యామ్ ఉంది కదా దాని పైన అప్పుడు పోత్రం మొత్తం కర్ణాటకలో నీళ్ళు ఎంటర్ అయితేనే ఆ డ్యామ్లోకి వస్తుంది. అది పెద్ద సరే ఏదో ఉంది అది దాంట్లో వాళ్ళు ఏంటంటే దాని పెద్ద తలకాయ నొప్పి వచ్చింది దాంట్లో వాళ్ళకు వీళ్ళకి పెద్ద వైషమ్యము ఆ రైతులకు ప్రభుత్వాలకు మధ్యలో వచ్చి చాలా నీళ్లు వచ్చినాం. రాంగ్ స్టెప్ మన స్టేట్ రాంగ్ స్టెప్ అంటే నీళ్ళన్నీ మావే మీరు ఎవరు అడగడానికి అన్నట్టుగా మాట్లాడడము ఈ రకమైన అవన్నీ చేసి ఒక వైషమ్యం అంటే రెండు ప్రభుత్వాలు ఏదైనా ప్రజలకు సంబంధించిన ఇచ్చి పుచ్చుకోవాలతో మంచి సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. నీళ్ళ విషయంలో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నీళ్లు అనేటివి ఒక నదులు ఒక రాష్ట్రం కింద రావడం లేవు అనేక రాష్ట్రాల కింద వస్తూ ఉంటాయి. పైగా రెండవది అంటే మనకున్న అడ్వాంటేజ్ మనకున్నటువంటి ఒక ఇది ఏంటంటే ఈ కృష్ణానది అని చెప్పనేది ఎగువ బాగా ఎగువ ప్రాంతంలో వస్తుంది. అనంతపురానికి వచ్చేటప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్లు రావాలంటే కర్ణాటక వాళ్ళ సహకరిస్తేనే మనకు అనంతపురానికి గ్రావిటీ ద్వారా వస్తుంది. అనంతపురం దాటి కింది పోయినంటే నీళ్ళు పైకి రావు. 2,350 అడుగులు సముద్రం అంటే ఎత్తులో ఉంది మంది అనంతపురం. కర్ణాటక నుంచి అయితే గ్రావిటీ ద్వారా వస్తుంది. సో ఈ రకంగా మన ప్రాస్పెక్టస్ అన్నీ కూడా ఈ ప్రభుత్వాల తలకాయి ఇవన్నీ చేసినారు. దీని వెనకలంతా కూడా ఈ వీళ్ళు సర్కారు ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క దీనివల్లనే అంటే ఎక్కడ ఏంటంటే ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకూడదు నేరుగా శ్రీశైలం రావాలా శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ పోలా నీళ్లు వాడుకోవాలన్నటువంటిది వాళ్ళ కుచితము వాళ్ళకు సంబంధించిన రాజకీయాలతోనే మనం అంతా నష్టపోయినాం. ఈ ప్రభుత్వాలు కూడా దానికే సహకరించినాయి. ఒకటి ఏంటంటే మేము కోరుతున్నది ఏంటంటే మేము ప్రజలకు సంబంధించి కోరుతున్నది ఏంటంటే ఇప్పుడు దాదాపు 37 మండలాల మీదుగా ఈ మన పెన్నా నది పోతుంది అనంతపురం జిల్లాలో. అంటే రెండు అవిభక్త పెన్న ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ఆ పోయినప్పుడు ఇది యొక్క 2014లో ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని నదులకు సంబంధించి వాళ్ళ నదీ పరివాహక ప్రాంతం నుంచి పుస్తకాలు వేసింది. అది దాంట్లో ఈ పెన్నా పరివాహక ప్రాంతాన్ని కూడా అయితే రాసింది. దాంట్లో ఈ పెన్నా పరివాహక ప్రాంతంలో ఈ అప్పర్ పెన్నా లోయర్ పెన్నా అని చెప్పని దాన్ని వాళ్ళు మాట్లాడతారు. అప్పర్ పెన్నా అంటే అది పుట్టుక నుంచి గండికోట వరకు అప్పర్ పెన్నా అవుతుంది. గండికోట నుంచి కింద పోయి నెల్లూరు దగ్గర సముద్రంలో కలిసేంత వరకు లోయర్ పెన్నా అవుతుంది. ఈ అప్పర్ పెన్నాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఇక సాల్ట్స్ ఉన్నాయని ఈ నీళ్లు తాగడానికి కూడా పనికిరావని చెప్పని ఈ నీళ్లు అసలు వ్యవసాయానికి కూడా ఉత్పత్తులు ఇవ్వవు పనికిరావని చెప్పిన దాంట్లో వాటర్ క్వాలిటీలు దాంట్లో వరద చేశారు. మేమేం చెప్తున్నామంటే మీరు అందరి నివా నీళ్లు వస్తున్నాయి కదా అవి నమ్మకంగా 2 నెలలకు 1 సంవత్సరాలకు వస్తారు 3 సంవత్సరాలకు వస్తారు నీళ్ళు ఇచ్చినా కూడా మనకు ఉన్నటువంటి అనంతపురం జిల్లాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే దాదాపు 1400 పైసలకు చెరువులు ఉన్నాయి 2000 పైసలు కుంటలు ఉన్నాయి. ఈ చాలా గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. వ్యవసాయం సంగతి పక్కన పెట్టండి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. అసలు వాటర్ డ్రింకింగ్ వాటర్ లేక పశువులు అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా మన జిల్లాలో చాలా ఉన్నాయి. మేము చెప్తున్నది ఏమంటే ఈ అంద్రి నివా ద్వారా ఉన్నటువంటిది ఈ చెరువులకు అనుసంధానం చేయండి మొత్తం చెరువులు కూడా చేసేయండి. ఆ చెరువులకు అనుసంధానం చేస్తే గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది. రెండవది ఇంకోటి ఏమంటే ఈ గ్రామాలకు మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ రిజర్వాయర్లుగా ఉపయోగపడతాయి ఈ చెరువులన్నీ కూడా. తద్వారా ఏమవుతుంది
కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపద ఈ చెరువులు అన్నీ కూడా మన ఉపయోగంలోకి వస్తాయి నీళ్లు వస్తాయి గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఒక సంవత్సరం ఏదైనా మీరు ఏదో కారణాల వల్ల సరైన నీళ్లు రాకపోయినా కూడా రైతులు దాంతో బతకగలుగుతారు మరొక విషయం ఏంటంటే నీళ్లు ఇంత ఒక ఈ అనంతపురం జిల్లాకంత ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఉన్నటువంటి ఆయకట్టుకు అందరికీ రైతులకు అందరికీ నీళ్లు ఇవ్వాలంటే 500 టీఎంసీ నీళ్లు కావాలి ఎక్కడ ఇస్తారు సాధ్యం కాదు అది అందుకని ఏం చెప్పారంటే ఒక కేంద్ర ఇప్పుడు ఈ కాలువ ద్వారా నీళ్లు ఇస్తే ఒక చోట మాత్రమే కేంద్రీకృతమైతుంది అంటే కొంతమందికి మాత్రమే వస్తుంది మిగతా వాళ్ళకు రాదు ఈ చెరువులకు నీళ్లుపి నింపగలిగితే ఒక వికేంద్రీకరణ జరుగుతుంది అందరు జిల్లాలో ఉన్నటువంటి అందరికీ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది నీళ్లు పెరుగుతాయి ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తీరుతుంది అనుసంధానం చేయండి చెరువులకు అనుసంధానం చేయండి అని చెప్పని మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి చాలా సార్లు ఇచ్చుకున్నాం అయినా వాళ్ళు ఈ చెరువులకు ప్రాజెక్టులు కట్టకుండా అనుసంధానం వాళ్ళకి ఉపయోగం లేదు ప్రాజెక్ట్ లేదా పేరు పెట్టి నాలుగు రాళ్ళు వేసి కడితేనే వాళ్ళకు డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో చేయడం లేదు సో ఇది అదే చేస్తూ ఉన్నాము ఇప్పుడు మొన్న ఈయన హంద్రి నివా ద్వారానే మన ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మేము తీసుకొస్తామని చెప్పినాడు మన ప్యారలల్ కెనాల్ తీసుకొస్తామన్నారు కానీ అది ఏం రాలేదు అది కూడా ఏమీ చేయలేదు తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఒక పెద్ద వాగ్దానం చేసినాడు మంచి వాగ్దానమే మాకు చాలా సంతోషమైంది అదేంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలువ హంద్రి నివా కాలువ ఏమైతే ఉందో దాన్ని 6000 క్యూసెక్ 2200 క్యూసెక్లు దాని కెపాసిటీ ఇప్పుడు ఉన్నటువంటిది దాన్ని 6000 క్యూసెక్లు పెంచి తర్వాత దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా వేరే ప్యారలల్గా మళ్ళీ 4000 క్యూసెక్లతోటి మొత్తం 10000 క్యూసెక్లకు సంబంధించి నీళ్ళు తీసుకొస్తాం ఒక నెల రోజుల లోపలనే మొత్తం 40 టీఎంసీలు డ్రా చేసుకోవడానికి వీలుగా పారడానికి వీలుగా తీసుకొస్తామని చెప్పని ఆయన చాలా వాగ్దానాలు చేసిపోయినాడు ఈ జూనియర్ కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు ఇంతవరకు రాయలేదు ఒక కాగితం రాలేదు ఇది ఏం రాలేదు ఇవి అన్యాయం ఇంకొక అన్యాయం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత ఈ మన ఆల్మట్టి ఇది నేను చెప్పేది ఆల్మట్టి అక్కడ ఆల్మట్టి నారాయణపూర్ పైన ఆల్మట్టి ఇది ఆయన ఇక్కడ ప్రాజెక్ట్ ఒకటి కట్టినాడు ఆయన 2016లో ఒకటి పూర్తి చేసినాడు అదేమి చంద్రబాబు నాయుడు ఒకటి చేశాడు పట్టిసీమ సంవత్సరంలో కంప్లీట్ చేసినాడు అది చాలా మంచి చాలా బాగా వేగంగా చేసినాడు అప్పుడు ఏం చెప్పినాడు రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పన్నాడు మేమంతా కూడా సరళి ఎట్లా ఇస్తే రాయలసీమ నీళ్ళు వస్తాయని చెప్పి అనుకున్నాం మళ్ళీ అది పూర్తయినాక ఇది రాయలసీమ కాదు అని సర్కారు జిల్లా వాళ్ళకే వాళ్ళకు ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇచ్చినాడు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆ మల్యాల దగ్గర 9 మోటార్లు పెడితే దాంట్లో 9 మోటార్లు 3 మోటార్లు ఎత్తుకొని పోయి వాళ్ళు పట్టిసీమ పెట్టినాడు ఆయన ఎంత దొంగలు వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం చేసినారు ఇప్పుడున్నటువంటి రెండు పార్టీలు ఎవరు ఎక్కువ అన్యాయం చేసినారంటే 14 సంవత్సరాలు ఆయన రాజ్యం చేసినాడు కాబట్టి ఆయన పెద్ద మోసము 4 సంవత్సరాలు వీళ్ళు చేసినారు కాబట్టి వీళ్ళు చిన్న మోసం అంతే అంత పెద్ద తేడా ఏమి లేదు జిల్లాలో ఉన్నటువంటి చెరువులను అనుసంధానం చేసి వాటిని నీటితో నింపడం ద్వారా నీటి వికేంద్రీకరణ జరుగుతుంది తద్వారా జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉంటుందని ఎస్ఎం భాష గారు చెప్తున్నారు అదేవిధంగా కేవలం ప్రాజెక్టులు కట్టే డబ్బుల కోసమే తప్ప ప్రజా సంక్షేమం కోసం కాదని ఆయన చెప్తున్నారు విజువల్ జర్నలిస్ట్ దాదాపీతో భరత్ ఆర్టీవీ అనంతపురం జిల్లా